నేటికి ఎంతో మంది ప్రతిభావంతులు ఫీజుల భారం కారణంగా చదువుకు దూరమవుతున్న పరిస్థితి, ముఖ్యంగా పేద విద్యార్థులు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక విద్యను మధ్యలోనే ఆపేస్తున్న వైనం. దీనికి పరిష్కారంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రోత్సాహంగా విద్యలో ప్రతిభ కనబర్చే పేద విద్యార్థులు ప్రోత్సహించేందుకు గత 20 ఏళ్లుగా పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి లోకం మాధవి వారికి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు 2,61,000 రూపాయలు తమ సొంత నిధుల నుంచి చేయూత అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా పూసపాటి రేఖ జనసేన నాయకుడు కొల శ్రీను ప్రమాదవశత్తు తన కాళ్లు పోగొట్టుకున్నారు. ఆయనకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేన పార్టీ తరపున 2 వారాల క్రితం జనసేన పార్టీ భోగాపురం పార్టీ కార్యాలయంలో 3,00,000 రూపాయల చెక్కు అందజేయటం జరిగింది. శ్రీమతి లోకం మాధవి తరపు నుంచి మరొక 15,000 రూపాయల చెక్కు ఆర్టిఫిషియల్ కాలు పెట్టించుకునే విధంగా అందజేయడం జరిగింది. మన భారతదేశంలో విద్య అనేది చాలా ముఖ్యమని గమనించి మేము గత 20 ఏళ్లుగా చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మన కొంతమంది ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకి 10,000 చెప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా సంపన్న దేశాల్లో కూడా కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కానీ మన దేశంలో ఇంటర్మీడియట్ అనేసరికి అయ్యి బాబోయ్ అనేటట్టుగా చేసేసారు కార్పొరేట్ విద్యా సంస్థలను తీసుకొచ్చి. ప్రభుత్వం ఎప్పుడు దాంట్లో జోక్యం కలిగి చేసుకోకుండా మేము ఇంజనీరింగ్కి చదువుకోవడానికి ఇస్తాం, లేకపోతే పీజీ ఎలాగ తీసాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలాగా గ్రాడ్యుయేషన్కి ఇస్తామని చెప్తున్నారు. దానికి కాకుండా అధిక సంఖ్యలో ఈ విద్య అనేది ప్రజలకు చేరువ చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏ వృత్తి చేసుకున్నా కూడా విద్య అనేది చాలా ముఖ్యం. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వెనక్కి వచ్చి అధిక లాభాలతో వ్యవసాయం చేస్తున్నారు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి ఈ విద్య అనేది చాలా మందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో మేము 20 ఏళ్ల నుంచి చాలా మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇదే సంఖ్యలో పెంచుతూ అలాగే ప్రభుత్వం 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతున్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్కూల్ సిస్టమ్ బాగుపడాలని అలాగే విద్యని మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము ముందడుగు వేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతున్నది. ప్రతి ఏడాది మేము ఈ సంఖ్యను పెంచుతూ పేద విద్యార్థులందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ.